నమస్తే వెల్కమ్ డ్యాక్ యూ నేను మీ రాజేష్ దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయింది మరోవైపు తోటి కేసీఆర్ ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా తెలంగాణలో మాత్రం స్థానికంగా ఉన్నటువంటి నేతల నుంచి కేసీఆర్ కు సపోర్ట్ కరవడుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే కు ఇటీవల కాలంలో వరుస శాఖల మీద షాకులు తగులుతున్నాయి ఎందుకంటే ఆ పార్టీ నేతలు ఏదో ఒక రకంగా ఖచ్చితంగా ఇతర పార్టీల వైపు మలుతున్నారు అనేక మంది ప్రభుత్వం సంబంధించినటువంటి అనేక మంది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీని వీడి ఇతర పార్టీలో చేరుతున్నటువంటి క్రమం వరుసగా చూస్తాం తాజాగా వ్యవసాయ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరే రెడ్డి లో బీఆర్ఎస్ పార్టీలో చిచ్చు రేగింది ఖచ్చితంగా చాలా మంది నేతలు ఇటు జెడ్పీటీసీలు మరోవైపు ఎంపీపీలు అందరూ కూడా పార్టీని వీడే క్రమం రాజీనామాల పర్వం స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి ఇప్పటికే జెడ్పీ చైర్మన్ ఉన్నటువంటి లోకనాథ్ రెడ్డి మరోవైపు పెద్దమందడి ఎంపీపీ ఉన్నటువంటి మెగారెడ్డి వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి అనేక మంది పార్టీలు వీడే ఆలోచనలో ఉన్నారు మరోవైపు రాజీనామా సిద్ధమైపోయారు ఎందుకంటే సరైనటువంటి గౌరవం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా దక్కడం లేదు ఖచ్చితంగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఓవైపు తమ పనులు అవ్వట్లేదు మరోవైపు ప్రజల సేవ ప్రజా సేవ కూడా మేము చేయలేకపోతున్నాం అనేది అభిప్రాయానికి వచ్చినట్టుగా అనుకుంటారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ అధికార పార్టీలో కొత్త సముచిత స్థానం తమకు దక్కట్లేదు కేవలం అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా తమకు గౌరవం ఇవ్వట్లేదు ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరంజన్ రెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గం మీద కొంత దుమారం రేగింది ఏదైతే మెగా మెగా రెడ్డి ఎంపీపీగా ఉన్నటువంటి మెగా రెడ్డి అనుచరుణ్ణి ఇటీవల పోలీసు వేధింపులు చేశారు స్థానికంగా ఉన్నటువంటి సిఐ ఒక సోషల్ మీడియా పోస్ట్ నేపథ్యంలో నిరంజన్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్ట్ పెట్టారని చెప్పేసి సిఐ సొంత పార్టీ కార్యకర్తనే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తని తీసుకెళ్లి కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ పనిష్మెంట్ పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది సో ఈ నేపథ్యంలోనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా కొంత అసహనానికి గురయ్యారు ఖచ్చితంగా ఇవాళ అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా తమ హవా నడవట్లేదు ఖచ్చితంగా అగౌరవానికి గురవాల్సి వస్తుంది ఖచ్చితంగా పార్టీని వీడాల్సిన అవసరం వచ్చింది అనేది వాళ్ళు అందరూ కూడా డిసైడ్ అయ్యారు మరోవైపు ఇటీవల కాలంలో వీళ్ళు రాజీనామా సిద్ధపడిపోయి రాజీనామాలు చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ బాటలో చాలా మంది నేతలు స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్లైన ఎంపీపీలు జెడ్పీ జడ్పీ పర్సన్లు అందరూ కూడా బయటకు వచ్చే క్రమం కనిపిస్తుంది సత్యారెడ్డి కానీ లేకుంటే సాయిచరణ్ రెడ్డి రమేష్ గౌడ్ వెంకటస్వామి సాగర్ అనేక మంది నేతలు ఏదైతే ఇప్పటిదాకా నిరంజన్ రెడ్డితో పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఇవాళ పార్టీని వీడే ఆలోచనలో ఎక్కువ శాతం వచ్చారు మరోవైపు ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీని వీడే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది బీజేపీలో జాయిన్ అవుతున్నారు మరోవైపు ఇతర పార్టీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆశించిన మేర ఫలితాలు రావట్లేదు ప్రభుత్వంలో ఇప్పటికే యాంటీ ఇంకంబర్సీ పెరిగిపోయింది ప్రభుత్వ వ్యతిరేకత ప్రజ ప్రజల్లో పెరిగినటువంటి నేపథ్యంలో ఓవైపు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ముందు కదులుతున్నప్పటికీ కూడా కేవలం జాతీయ స్థాయిలోనే కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నారు కానీ తెలంగాణని పెద్దగా పట్టించుకోవట్లేదు మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో ప్రజల పట్ల కేసీఆర్ అసలు చిత్తశుద్ధి కనపడట్లేదు కేవలం జాతీయ స్థాయిలో జాతీయ ఇతర పార్టీ ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి అక్కడ నగదు సాయం కానీ లేకుంటే అనేక అంశాల మీద ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతల్లోనే కొంత భిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా పదవులు దక్కని వాళ్ళు కూడా చాలా మంది అసంతృప్తులు కూడా పార్టీని వీడుతున్నారు తాజాగా ఇటీవల కాలంలో అసంతృప్తుల సంఖ్య పెరిగింది బీఆర్ఎస్ పార్టీలో ఓవైపు కేసీఆర్ టికెట్లు టికెట్లు ఇరవై ఐదు మందికి సిట్టింగ్ టికెట్లు ఇవ్వమో అంటూ చెప్పినటువంటి ప్రకటన మరోవైపు గత కొంతకాలంగా ఎమ్మెల్సీ చాలా మంది నేతలకు ఎమ్మెల్సీగా హామీ ఇచ్చినప్పటికి కూడా ఎమ్మెల్సీ టైం వచ్చినప్పుడు కూడా పదవులు ఇవ్వకపోవడం ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వకపోవడం తోటి సకిలం అనిల్ కుమార్ లాంటి నేతలు కూడా ఎప్పటి నుంచే ఉద్యమకారులుగా ఉండి ఆ పార్టీలో స్టార్టింగ్ నుంచి బేస్ ఫౌండేషన్ నుంచి ఉన్నటువంటి నేతలు కూడా ఇవాళ పార్టీని వీడే క్రమం మనం చూస్తున్నాం ఆయన కూడా తాజాగా బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసినటువంటి పరిస్థితి సో మొత్తం మీద పదవులు దక్కనటువంటి అసంతృప్తులు మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో సరైన గౌరవం లేనటువంటి వాళ్ళు తమ మాటకు విలువ లేనటువంటి వాళ్ళు పార్టీని ఖచ్చితంగా వీడుతున్నారు ప్రజల్లో ఖచ్చితంగా ఇవాళ యాంటీ కంపసీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వీడే నేతలు కూడా ఎక్కువ మంది సో మొత్తం మీద జనరల్ గా తెలంగాణలో గాని తెలుగులో కానీ ఇంట గెలిచి రచ్చగెల్చాలని సామెత ఉంటుంది కానీ ఇవాళ కేసీఆర్ దానికి భిన్నంగా జాతీయ స్థాయిలో ముందుకు వెళ్తున్నాడు కానీ ఇవాళ తెలంగాణను కొంత నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనిపించినట్టుగా రాజకీయ విశ్లేషకుడు భావిస్తున్నారు ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ ను పక్కన పెట్టినటువంటి కేసీఆర్ ఇది ఇదే అంశం ఇవాళ ఇతర రాజకీయ పార్టీలకు బిఆర్ఎస్ బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఇదే ఒక అస్త్రంగా తీసుకొని ఖచ్చితంగా తెలంగాణ తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయింది తెలంగాణ పార్టీ తీసేసినట్టుగా ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ గడ్డపై నుంచి కూడా టీఆర్ఎస్ ఆయనే సొంతంగా తీసుకొని బీఆర్ఎస్ పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని ప్రజలు కూడా లేకుండా చేస్తారు అంటూ కూడా ఇతర పార్టీల నేతలు ప్రతిపక్షాలు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఇవాళ అధికార పార్టీ బీఆర్ఎస్ టార్గెట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతున్నాడు కేసీఆర్ మరోవైపు జాతీయ స్థాయిలో మోడీకి అయినటువంటి పిఎం రేస్లో కేసీఆర్ ఇవాళ కనపడటం ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి మరోవైపు పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి రైతులకు ఆర్థిక సాయం కేసీఆర్ చేయడం ఇక్కడ రైతులు ఆత్మహత్యలు పెరుగుతున్నప్పుడు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇలా అనేక అంశాలు ఖచ్చితంగా ఇవాళ బి పార్టీకి అయితే మాత్రం అసంతృప్తి పెరుగుతుంది ఈ నేపథ్యంలో ఆ పార్టీలో ఉన్నా ఒకటే లేకుండా ఒకటే అనేది ఆ పార్టీ సొంత నేతల్లో అనేక గ్రూపు విభేదాలు చాలా అనేక రకాలైనటువంటి వర్గపోర్ తోటి వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ సతమతం అవుతుంది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ మీద పెద్దగా ఫోకస్ చేయనటువంటి బిఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఇవాళ పట్టించుకోవట్లేదు మా మాటకు విలువలేదు లేదా సరైన గౌరవం లేదు కాబట్టి ఖచ్చితంగా పార్టీని వీడాల్సిన అవసరం వస్తుంది అంటూ కూడా పార్టీ నేతలందరూ కొంత ఆవేదన తోటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అవుతోంది షాకుల మీద శాఖలు తగులుతుంది చూడాలి భవిష్యత్తులో వీటికి ఏ విధంగా కేసీఆర్ పులి స్టాప్ పెడతాడు లేదంటే ఇంకా ఏమన్నా ఇతరత్ర వ్యూహాత్మకంగానే కావాలనే కేసీఆర్ కొంతమంది బయటికి పంపించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడని మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హై స్టాక్యూ